హజ్ యాత్రికుల సబ్సిడీ రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం చీఫ్ అసలుద్దీన్ ఓవైసీ స్పందించారు. తాము కూడా మొదటి నుంచి హజ్ సబ్సిడీని వ్యతిరేకిస్తున్నామని గుర్తు చేశారు. అయితే హిందూ ఇతర మతస్థులు తీర్థయాత్రలకు అందిస్తున్న సబ్సిడీలపై కేంద్రం ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటుందా అని ఆయన ప్రశ్నించారు. దారుసలాం లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హజ్ యాత్రికులకు ప్రభుత్వం అందించే రాయితీలు ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఓటు బ్యాంక్ చేసుకున్నాయని విమర్శించారు. और खुद उस वक्त बीजेपी जो अपोजिशन में थी उत्तर प्रदेश में कहा कि 800 करोड़ रुपए खा गए, गबन हो गया. दूसरा मेरा क्वेश्चन उनसे यह है कि 2016 में मौजूदा मोदी गवर्नमेंट ने कल्चरल मिनिस्ट्री ने 100 करोड़ रुपए दिए हैं मध्य प्रदेश सरकार को सिमस्ता महाकुंभ के लिए, क्या यह अपीजमेंट है? मैं 2006 से कह रहा हूं कि ये हज सब्सिडी के पैसे मुसलमान के खास तौर से बच्चियों की तालीम के लिए इस्तेमाल किया जाए. और हम देखेंगे कि अब के बार इस बजट में क्या मोदी सरकार माइनॉरिटीज के बच्चे और बच्चियों के लिए डिमांड ड्रिवन स्कॉलरशिप करेगी या नहीं करेगी.